పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. అవసలభావి పునరుద్ధరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో భారీ విపత్తులపై అవగాహన సదస్సు, మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఇద్దరు గంజాయి నిందితులను పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు, వివరాలు వెల్లడించిన డీసీపీ రూపేష్. పెద్దపల్లి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇటుక పట్టీలలో ధ్రువ పాఠశాలను ప్రారంభించిన డీసీపీ రూపేష్. ఇటుక పట్టీల కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ధ్రువ పాఠశాల ఏర్పాటంటున్న డీసీపీ. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో వసంత పంచమి రోజు అక్షరాభ్యాస కార్యక్రమం, వివరాలు తెలిపిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లిలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు, రానున్న కాలంలో సత్తా చాటుతామన్న పద్మశాలి సంఘం నాయకులు. శాంతినగర్ గీతాంజలి హైస్కూల్లో సైన్స్ ఎక్స్పో సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి అర్జున్, డీఈఓ మాధవి. పెద్దపల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, రన్నింగ్లో క్వాలిఫై అయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్కు అనుమతించాలని డిమాండ్. జూలపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. జూలపల్లిలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు, ప్రతి ఒక్కరూ మార్కండేయుల్ని ఆదర్శంగా తీసుకోవాలన్న జడ్పీటీసీ లక్ష్మణ్.